అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే తను ప్రేమ ఇవ్వటం కానీ ఇంకేం తెలియదు. నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే పిలిచి ఆఫీస్కి పిలిచి ఫస్ట్ టెన్షన్, నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. నేను రన్ రాజరన్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు, హిట్ కొట్టావురా ఎంజాయ్ చేయని అంటా ఉన్నాడు. నాకేమో నిజంగా హిట్ కొట్టామన్నా అంటే హిట్ కొట్టావురా అంటే హీ వాజ్ సో అంటే జెన్యున్గా ఒక మనిషి, అంటే ఇంకో పక్క వ్యక్తి పైకి రావాలి అని కోరుకునే వ్యక్తుల్లో నెంబర్ అంటే మొదటిగా ఉండేది ప్రభాస్ అన్న. సో థ్యాంక్స్ అన్న ఫర్ గివింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ అస్. ఎస్, మరి యాక్చువల్లీ డార్లింగ్ మాట్లాడే కంటే ముందు శర్వాకేంటో గిఫ్ట్ తీసుకొచ్చారంట, మరి ఆ గిఫ్ట్ ఏంటో? గిఫ్ట్ తీసుకొచ్చాం, అది ఓపెన్ చేసి చూడండి. ఏందన్నా ఏదో పెద్ద కార్లో ఏదో ఈ గిఫ్ట్ ఇస్తారంటే ఏందన్నా? ఈ శర్వానంద్ గారు ఓసిడి ప్రాబ్లం కదా. ఆహా, డెటాల్, శానిటైజర్, ముక్కు పెట్టుకునేది ఏదో, గ్లౌజ్, ఇవన్నీ సినిమాలో వాడా చూడండి. బయట నువ్వు డర్టీయా? బయట డర్టీ, వెరీ డర్టీ. పిల్లలు, please subscribe, please do subscribe, please subscribe, please subscribe, please subscribe to our YouTube channel.